తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో గల అగ్రికల్చర్ కోఆపరేటివ్ ప్రాథమిక సొసైటీ బ్యాంకులో ఎమ్మెల్యే జ్యోతుల చెంటిబాబు చేతుల మీదుగా నూతనంగా మొక్కజొన్న పొత్తు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కరోనా వైరస్ వ్యాధి ఆంధ్రాలో రోజు రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో మనిషికి మనిషికి సోషల్ డిస్టెన్స్ 2 మీటర్ల దూరాన్ని పాటించాలని, ప్రతి మనిషి తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఎమ్మెల్యే సూచించారు. మండలంలో ప్రతిరోజు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్న పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ విధి నిర్వహణలో తూజ తప్పకుండా పాటిస్తున్నారన్నారు. వేకువ జాముని లేచి తమ సిబ్బందితో వెళ్లి గ్రామస్తులంతా ఆరోగ్యంగా ఉండాలని, వీధులను శుభ్రపరుస్తూ ఎక్కడా చెత్త లేకుండా నిత్యం శ్రమిస్తున్నందుకు గాను ఎమ్మెల్యే చంటిబాబు ఆయనను అభినందించారు. అందులో భాగంగానే తమ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా శ్రమిస్తున్న పంచాయతీ సిబ్బందిని అభినందిస్తూ వారికి నిత్యావసర వస్తువులు అందజేశారు. కరోనా వైరస్ ను మనమంతా ధైర్యంగా ఎదుర్కోవాలని, దాన్ని తరిమికొట్టాలని పేర్కొన్నారు. మొక్కజొన్న పొత్తు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యే తమ కార్యకర్తలను, నాయకులను ప్రతి ఒక్కరూ 2 మీటర్ల దూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పేసి ప్రతిగమకంగా ప్రెస్ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ మండలానికి సంబంధించి అవేర్నెస్ కలిగేద్దాం, సోషల్ డిస్టెన్స్, అదేవిధంగా ఫిజికల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇంకా ఏదో ఉత్తాపక్తిగా అధికారులు అదేవిధంగా కొద్దిమంది చేయడం జరుగుతూ ఉంది. అన్ని రకాలుగాను కూడా శానిటైజేషన్ అనేటువంటిది సామాజిక దూరం పాటించాలి, శానిటైజేషన్ అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ గోకవరం టౌన్ అనే కాకుండా గోకవరం టౌన్ సంబంధించిన సెక్రటరీ గారిని చాలా అభినందిస్తూ ఉన్నాం. ఇక్కడ అందరూ కూడా శానిటైజేషన్ విషయంలో చాలా గొప్పగా ఇన్నోవేటివ్గా ఎక్కడెక్కడో మున్సిపాలిటీలో కాదు కదా కార్పొరేషన్లో చేయనటువంటి విధంగా ఇక్కడ శానిటైజేషన్ చేయడం జరిగింది. ఇక్కడ సంబంధించి శ్రీనివాస్ గారు, సెక్రటరీ గారు ఇనిషియేటివ్ తీసుకుని ఎక్కడెక్కడి నుంచో బ్లీచింగ్ ఏమైనా ఉంది, క్లోరిన్ కాల్షియం హైపోక్లోరైడ్ ఏమైనా ఉంది, తర్వాత ఇవన్నీ కూడా మనకు అందుబాటులో లేనటువంటి శానిటైజర్స్ని తీసుకొచ్చి ఇక్కడ స్ప్రే చేయించి శానిటైజేషన్ని కాపాడడం జరిగింది. ఇక్కడ ఇక్కడ ఏదో మొన్న ఢిల్లీ నుంచి వచ్చినటువంటి కొంతమంది వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందనేటువంటి ఒక భయంతో జనాలందరూ కూడా సామాన్య ప్రజానికి అంతా కూడా చాలా ఇబ్బంది పడిన పరిస్థితుల్లో కేవలం ఇక్కడ చేసినటువంటి ఈ శానిటైజేషన్ వల్ల వాళ్ళు వెంటనే లిఫ్ట్ చేసి రాజమండ్రి పంపించి శానిటైజేషన్ చాలా గట్టిగా చేయడం, పగడ్బందీగా చేయడం వల్ల ఇక్కడ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఉన్నాయని చెప్పేసి ఒకసారి పంచాయతీ సిబ్బందిని, సెక్రటరీ గారిని అభినందిస్తూ ఉన్నాం.